ప్రమాదం కనబడుతోంది అంతే కాకుండా చాలా ఉద్రతంగా ఉంటుంది ఇంకా ఎన్ని ఇళ్ళు పడిపోతాయో ఎంత నష్టం జరుగుతదో ఊహ ఊహలకు అందనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఎందుకుంది అని చెప్పి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా అధికారులని విధంగా మిమ్మల్ని అందర్నీ జైళ్ళల్లో పెట్టాలి మిమ్మల్ని అందర్నీ పాపాల్లో మిమ్మల్ని ముంచాల బుగ్గంకలో మిమ్మల్ని ఈ బుగ్గంకల వేసి పంపితాల నీళ్ళ మడి సిగ్గు మార ఉంటే అధికారులందరూ తమ పదవులకు రాజీనామా చేయాలి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి జైళ్ళల్లో వేయాలి దుర్మార్గులు కిరాతకులు కలిసి అందరూ కలిసి ఈరోజు రవీంద్ర మొత్తం కడప నగరాన్ని 2000 సంవత్సరంలో వరదలకి నాశనం అయిపోయినటువంటి కడప పట్టణాన్ని ఆమాత్రం ముందు జాగ్రత్త లేకుండా ఆమాత్రం ముందస్తు చర్యలు లేకుండా నీళ్ళట్లో వదిలినారు ఆమాత్రం అవగాహన లేనటువంటి అధికారులు ఆమాత్రం అవగాహన లేని ప్రజాప్రతినిధులని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పి ఈరోజు కడప ప్రజానీకం బాధపడుతున్నారు సిగ్గుతో తల వంచుకుంటున్నారు లక్షలాది రూపాయల నష్టానికి కారణమైనటువంటి వీళ్ళందరినీ జైళ్లలో పెట్టాలా జైళ్లలో పెట్టేంత వరకు కాస్త ఈ జిల్లా కడప ప్రజానీకం తప్పకుండా పోరాడతారు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిండా మునిగిపోయినటువంటి ఈ ప్రాంత ప్రజానీకాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉన్నది ఈరోజు గుండె తరుక్కుపోతా ఉన్నాయి ఇంత దుర్మార్గం మంత్రి రాజీనామా చేయాలి తక్షణం కడపకు సంబంధించిన ఎంపీ రాజీనామా చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చి తీరాలి ప్రభుత్వం లేకపోతే కబర్దార్ మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా